నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తీగలాగితే డొంకంతా కదలడం అంటే ఇదేనా? ఎప్పుడో మూడేళ్ల కిందట ఓ చిన్న కంప్లైంట్తో మొదలైన దర్యాప్తు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సీఎం పీఠానికి ఎసరు పెట్టేసింది. అక్కడితో ఆగలేదు. స్కామ్ వెనక దాగున్న నోట్లు, కోట్లు, అవినీతితో పాటు అమాత్యుల రాసలీలని కూడా ఒక్కొక్కటే బయటపెడుతూ వస్తోంది. ఇంతకీ ఏంటా తీగ, ఎక్కడదా స్కామ్, ఎవరా సీఎం? చిన్న అవకాశం ఆమె జీవితాన్ని మార్చేసింది, కానీ ఆమె ఆలోచన సీఎం పీఠాన్నే కదిలిస్తోంది. అడ్డదారిలో అందలమెక్కాలన్న ఆమె కుయుక్తులు అమాత్యుల నుంచి సీఎం వరకు అందరినీ ఇరికించేశాయి. రహస్య బేరాలాడిన ఆడియో టేపుల దగ్గర నుంచి రాసలీలల వరకు అన్నింటినీ బట్టబయలు చేశాయి. స్త్రీలంటే ఆకాశంలో సగం అని గర్వంగా చెప్పుకుంటాం, సహనానికి మారుపేరని అబ్బురపడతాం. కానీ అవకాశం వస్తే అడ్డదారులు తొక్కడంలో కూడా వాళ్లే ముందుంటున్నారని కొందరు నిరూపిస్తున్నారు. తమకున్న అందానికి రవ్వంత మేధస్సును రంగరించి అనతి కాలంలోనే అడ్డదారుల్లో అందలమెక్కుతున్నారు. ఇదేదో కేవలం డబ్బు సంపాదించడానికి చేసే ప్రక్రియ కాదు. ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఆస్తుల్ని సంపాదించుకునే వరకు అటు అధికారులను, ఇటు అమాత్యులను అందరినీ దారిలో పెట్టుకునేంత దూసుకెళ్తున్నారు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ సరితా ఎస్ నాయర్. సరితా నాయర్ కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న పేరది. ప్రపంచానికి వెలుగు నింపాల్సిన సోలార్ ప్రాజెక్టులో చీకటి కోణాల్ని బయటపెట్టిన పేరది. ఈ స్కామ్లో నిండా మునిగిపోయిన కేరళ సర్కార్ను భయపెడుతున్న పేరది. కేరళలో సోలార్ స్కామ్లో ప్రధాన నిందితురాలిగా ఉంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే ఇప్పుడు కోర్టుకి ఇచ్చిన ఘనురాలు ఆమె. చిన్న స్థాయి నుంచి అమాంతం ఆకాశానికి ఎదిగిన సరితా నాయర్ జీవితం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అంతకన్నా ముందు ఆమెతో రహస్య మంతనాలు జరిపిన వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సరితా ఎస్ నాయర్ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహిళ. పెద్దగా చదువు అవ్వకపోయినా వ్యాపారం చేసి పైకి రావాలనే ఆలోచనలతో ఉండేది. దానికి అనుగుణంగానే తనకున్న చిన్న చిన్న రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుని సోలార్ రంగంలో ఓ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సోలార్ పరికరాలు అందించేందుకు వీలుగా టీమ్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తితో కలిసి 2011లో సరితా నాయర్ ఓ సంస్థను ఏర్పాటు చేసింది. మొదట్లో భారీ పబ్లిసిటీ ఇవ్వడంతో పాటు అడపాదడపా సెలబ్రిటీలను సత్కరించడంతో తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయింది. ఈమె పాపులారిటీ చూసి చాలామంది ఈమె కంపెనీలో పెట్టుబడులు కూడా పెట్టారు. వ్యాపారం ఇలా టాప్ రేంజ్ లో దూసుకెళ్తున్న టైంలో సదరు సోలార్ కంపెనీ తనను మోసం చేసిందంటూ 2013లో ఓ ఇన్వెస్టర్ వేసిన పిటిషన్తో కథ మొత్తం అడ్డం తిరిగింది. కేరళ సీఎం ఉమెన్ చందితో పాటు కేబినెట్ మంత్రులు కొందరిపైన కూడా సోలార్ అవినీతి మరకలంటాయి. సోలార్ స్కామ్లో తమ ప్రమేయం లేదని మంత్రులు, అధికారులు చెబుతున్నా వెలుగులోకి వస్తున్న విషయాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సీఎం కార్యాలయ సిబ్బంది మంత్రులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ఈ ప్రాజెక్టులో భారీ స్కామ్కి తెరతీసినట్లు ఆరోపణలు రావడంతో సరితా నాయర్తో సహా డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మూడేళ్లుగా జైల్లో ఉన్న సరితా నాయర్ ఇప్పుడు న్యాయ విచారణ కమిషన్ ముందు ఇస్తున్న వాంగ్మూలాలు సంచలనం రేపుతున్నాయి. సోలార్ కంపెనీ ఏర్పాటుకు సీఎం 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆమె వాంగ్మూలం ఇవ్వడంతో అంతా కంగుతిన్నారు. కేరళ చరిత్రలోనే ఒక సీఎం ఇలా జ్యుడీషియల్ కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు ఆమెతో కేరళ కాంగ్రెస్ నేతలు మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటపడటంతో పరిస్థితి మరింత డామేజ్ అయింది. എനിക്ക് ബാറുടമകളുമായിട്ട് ഒരു ബന്ധമില്ല. ബാറുടമകളുടെ കേസ് നിങ്ങൾക്ക് അറിയാവുന്നതാണ്. അതും എന്റെ കേസുമായിട്ട് യാതൊരു ബന്ധമില്ല. എന്റേതെന്ന് പറഞ്ഞാൽ ഒരു ടെക്നോളജി ബേസ്ഡ് ആയിട്ടുള്ള ബിസിനസ്സാണ്. അതിന് ഞങ്ങൾ ആവശ്യപ്പെട്ടത് ബാർ നയമല്ല, സോളാർ പോളിസിയാണ്. ആ പോളിസിക്ക് ആവശ്യമായ കാര്യങ്ങൾ മാത്രമേ നമ്മൾ റിക്വസ്റ്റ് ചെയ്തിട്ടുള്ളൂ. അതിന് അവർ ചോദിച്ച പണം അത്രയും കൊടുക്കാൻ പറ്റിയില്ല എന്നുള്ളൊരു ബാധകം എന്റെ ഭാഗത്ത് വന്നിട്ടുണ്ട്. എന്നാലും ഒപ്പിക്കാവുന്ന അത്രയും പണം ഞാൻ കൊടുത്തു, അത് തിരിച്ചു കിട്ടിയില്ല. సోలార్ సునామీ వెనుక బయటపడ్డ ఓ సెక్స్ స్కామ్ విషయాన్ని మరింత పెద్దది చేసింది. సోలార్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సరితా నాయర్తో మంత్రులు చేసిన రహస్య సంభాషణలు, సీఎంతో సహా మంత్రులు ఆమెతో ఏకాంతంగా గడిపిన వ్యవహారాలు, అమ్మాయిల వ్యవహారాలు, ఇలా ఎన్నో కోణాలు బయటకొచ్చి మరింత సంచలనం రేపాయి. మొదట్లో 10 కోట్ల రూపాయల స్కామ్లా అనిపించినా తవ్వే కొద్దీ దిమ్మ తిరిగే విషయాలు బయటకొస్తున్నాయి.
and therefore they should be removed. That an inquiry go through it, and then if they have no role in the scam, well then. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు తాజాగా సీఎం చాందీ మీద అవినీతి మరకలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన వివాహేతర సంబంధాల ఆరోపణలు కూడా బయటకొచ్చాయి. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ సీక్రెట్లన్నీ బయటపెట్టింది ఎవరో తెలుసా? సోలార్ ప్రాజెక్టులో మొదట పెట్టుబడి పెట్టి సరిత రాసలీలల దెబ్బకి అరెస్ట్ అయిన బిజు రాధాకృష్ణన్ కమిషన్ ముందు సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పేశారు. అయితే ఈ విషయాన్ని సరిత మొదట్లో ఖండించారు. కానీ తర్వాత సర్దుకుని సీఎం కుమారుడికి మరో మహిళకు వివాహేతర సంబంధం ఉంది కానీ తనతో ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అయితే కేరళకు త్వరలో ఎన్నికలు రాబోతుండటంతో ఉమెన్ చాందీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఓ ఉరితాడులా మారింది. దీనికి తోడు విపక్షాలు కూడా వాయిస్ పెంచి కేరళ సర్కార్లో బ్రోతల్ కల్చర్ అంటూ విమర్శించడంతో పాటు ఉమెన్ చాందీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఇంతలోనే అప్పట్లో మంత్రులతో మాట్లాడిన అవినీతి వ్యవహారాల టేపులు నిజమేనని సరితా నాయర్ విచారణ కమిషన్ ముందు అంగీకరించారు. అంతేకాదు, తనతో పాటు మరికొందరు మహిళలను కూడా ప్రభుత్వ పెద్దలు లైంగికంగా వాడుకున్నారని వాంగ్మూలం ఇచ్చేశారు. దీంతో కేసు తీవ్రత అమాంతం పెరిగిపోయింది. తొలుత స్కామ్ వాల్యూ 10 కోట్లే అనుకున్నా ఇప్పుడు దాని తీవ్రత మరింత పెరిగింది. దీనికి తోడు సీఎం కుటుంబ సభ్యులు ఈ సంస్థలో ఏమైనా లోపాయకారిగా డైరెక్టర్లుగా ఉన్నారా, వాళ్లకెంతెంత ముట్టింది, సీఎం ఉమెన్ చాందీ తీసుకున్న 2 కోట్ల లంచం నిజమేనా అన్న అంశాల కోసం ఆధారాలు వెతుకుతున్నారు. Supporting me. I did not know what circumstances he supported me, but he supported. And after two weeks, without any reason, she is saying all these allegations. They, according to her, she spent a huge amount. What benefit she got from us, from the government, from the ministries? A single benefit. ఇదిలా ఉంటే ఎలాగైనా కేసు నుంచి బయటపడేందుకు చాందీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా లిక్కర్ మాఫియా కుట్ర అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా విపక్షాల ఆరోపణల తాకిడిని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇలా మొత్తంగా కేరళ ప్రభుత్వాన్నే కుదిపేసి సీఎంను కూడా కోర్టుకి ఇచ్చింది సరితా నాయర్. ఆమె తాను ఎదిగేందుకు తెలివిగా వాడుకున్న ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తనతో పాటు వాళ్లను కూడా ముంచేస్తోంది. Short break.